దివ్యాంగులు సమస్యల పట్ల సభలో ప్రస్తావించిన వారు ఆత్మగౌరవంగా జీవించే విధంగా ఒత్తిడి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి విచ్చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ను కలిసి టీవీపీఎస్ సభ్యులు తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్ర రూపంలో ఆయనకు అందించారు. ఈ సందర్భంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ బీజేఏసీ మరియు తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘ టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గుండపనేని మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల విద్య ఉద్యోగ ఉపాధిలలో ఎదుర్కొంటున్న సమస్యల చట్టసభలో ప్రస్తావించాలని, ప్రభుత్వం దివ్యాంగులకిచ్చే ఆసరా పెన్షన్లు రకరకాల కారణాలతో తొలగించి సగమందికి మాత్రమే ఇచ్చి ప్రభుత్వం దివ్యాంగులను వంచన చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో సగం మంది దివ్యాంగులకు ఆసరా తప్ప ఆత్మగౌరవం లేకుండా ప్రభుత్వం చేసిందని, దివ్యాంగులకిచ్చే ఆసరా పెన్షన్లు కూడా నెలలో ఏ తారీఖున వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణలో దివ్యాంగులు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, వారి హక్కులను ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం కలరాస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికలాంగుల హక్కు చట్టం 2016 తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.